మైలవరం నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. వరద నీరు ఉధృతగా ఎక్కువగా ఉన్నందున బుడమేరుకు నీటి ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద 10.5 అడుగులకు వరద నీరు చేరిందన్నారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్లు పైకి లేపే ఛాన్స్ ఉండటంతో లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మైలవరం నియోజకవర్గ ప్రజలకి అత్యవసర విజ్ఞప్తి. వరద తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల బుడమేరుకి క్రమక్రమంగా నీరు ఉధృతి చాలా తీవ్ర స్థాయిలో పెరుగుతూ ఉంది. ఈ నిమిషంలో దాదాపుగా 10.5 అడుగులు పైకి వచ్చినాయి. ఇప్పుడు గత గంటన్నర బట్టి వచ్చిన వర్షానికి వరద ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. తక్షణం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర కొద్దిసేపట్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఆ గేట్లు ఎత్తితే గనక కౌలూరు, కొత్తూరు తాడేపల్లి, రాయనపాడు, ఏలపోలు, షాబాద తదితర గ్రామాలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరే అవకాశం ఉంది. దయచేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ చాలా తీవ్రమైనటువంటి అప్రమత్తతో ఉండగలరు. అలాగే ఇబ్రహీంపట్నంలో బూడిద చెరువు నుంచి కిల్లా రోడ్లో చెరువు కట్ట పొంగి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. మనం ఇబ్బంది పడతాం కాబట్టి కిల్లా రోడ్డులో ఉన్నటువంటి కిల్లా రోడ్డు వాసులందరూ ఇప్పుడు అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయడానికి ఇప్పుడే రాబోతా ఉన్నారు. ఇంకొక 10 నిమిషాల్లో దయచేసి మీరు అందరూ సహకరించి ఎత్తైన ప్రాంతాలకి తక్షణం చేరుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే మైలవరంలో దేవుడి చెరువు ప్రాంతంలో కూడా వరద తీవ్రత ఎక్కువగా ఉంది. నేను 2 గంటల క్రితం అక్కడికి వచ్చాను, అప్పటికి ఇప్పటికి పెరిగింది. నేను మళ్ళా కలెక్టర్ గారిని తీసుకుని వద్దామని చెప్పి ఇబ్రహీంపట్నం వచ్చి